ఏ కాలుది నేరం. ఒకసారి రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళు విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు. మేము నలుగురం అన్నదమ్ములమే, పెద్దవాళ్ళం ముగ్గురం ఫిర్యాదులం, చిన్నవాడు ముద్దాయి. మీ తీర్పు కోసం వచ్చాం అన్నాడు నలుగురిలోని పెద్దవాడు. మీ ఫిర్యాదు ఏమిటో చెప్పమన్నట్లు పెద్దవాడు వైపు చూశాడు రామన్న. అతను ఇట్లా చెప్పసాగాడు, మేము నలుగురం కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం. దూది కొట్టలో ఎలుక బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటాము. ఆ పిల్లి అంటే మా అందరికి చాలా ఇష్టం. దాని నాలుగు కాళ్ళను నలుగురము పంచుకుని ఎవరి కాళ్ళకి వాళ్ళు అలంకారాలు తగిలించాం. కొన్ని రోజులు గడిచాక మాలో నాలుగో వాడు తీసుకున్న కాళ్ళకి దెబ్బ తగిలింది, గాయం అయ్యింది. ఆ కాళ్ళు తొందరగా నాయం కావాలని నూనె గుడ్డలు చుట్టాడు. గుడ్డ చుట్టిన కాళ్ళతో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది. గుడ్డ అంటుకుంది, అది కంగారు పడిపోయి కొట్టంలో దూరింది. దూతికి మంటలు అంటుకుని కొట్టం అంతా తగలబడిపోయింది. రామన్న గారు ఈ నష్టానికి కారణం ఆఖరి వాడు కాలు కనుక మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి, అలా చెల్లింపమని మీ దగ్గరికి వచ్చాం అన్నయ్య ముగించాడు. రామన్న ముద్దయ్య అయిన కడపటి వాడి వైపు చూశాడు. ఏమంటావు అన్నట్లుగా నాలుగో వాడు ముందుకొచ్చి, తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది, మరి దానికి నష్టపరిహారం ఇచ్చేది ఎవరు? అది వదిలేసిన వీరికి పరిహారం చెల్లించడానికైనా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు. సభలోనే వాళ్లకు పెద్దవాడు చెప్పేది సబబుగా తోచింది. చిన్నవాడి మాటలు అసమంజసంగా అనిపించాయి. అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కులుక్కి వచ్చాయి. మీ ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అన్నాడు రామన్న. వాళ్ళు వాళ్ళతో పాటు సభలోని వారు కూడా తెల్లబోయారు. ఆ తీర్పుకు రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడనే భావించారు. తమలో తాము గుసగుసలు ఆడుకోసాగారు. అప్పుడు రామన్న తన తీర్పును ఇలా వివరించాడు, అయ్యల్లారా, దూది కాలటం నిజమే, కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడు వాటకొచ్చిన కాళ్ళ వల్ల జరగలేదు, మీ వాట కాళ్ళ వల్ల జరిగింది. ఎలాగంటే మీ తమ్ముడు వాట కాలికి గాయపడడం వల్ల ఆ అవటి కాళ్ళతో పిల్లి కొట్టంలోకి వెళ్ళలేదు కదా, ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్లినవి. మిగిలిన మూడు కాళ్ళు మాత్రమే, ఎందుకంటే అవి చక్కగా ఉన్నాయి కనుక. అంటే పిల్లి మీ వాట కాళ్ళు వల్లనే కొట్టం వరకు వెళ్ళింది. అందుచేత జరిగిన నష్టానికి బదిలీ మీరే తప్ప మీ తమ్ముడు ఎంత మాత్రము కాదు. అందుకనే మీ ముగ్గురు అన్న అతనికి పరిహారం చెల్లించాలి. ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడి వారికి ఎంతో నచ్చింది, ఎంతో సమంజసంగా ఉందనిపించింది. అందరూ రామన్నను అభినందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.